అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాస్కు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిప్రాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి పనులు రెండు కళ్ళుగా మారాయని అభివర్ణించారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతసారి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ 95% నెరవేర్చినందున ప్రజలు ఆయనే కోరుకుంటున్నారని ప్రకటించారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయగంట మోగిస్తుందని ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట సబ్బవరం తహసీల్దార్ బి సత్యనారాయణ, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, హౌసింగ్ అధికారులు చంద్రశేఖర్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటన రాము, బోను గంగునాయుడు, బోకం సూర్యకుమారి, రామానాయుడు, తుమ్మపాల అప్పారావు, ఎస్ నారాయణమూర్తి, కర్రిబాబు, జి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. వారికి అంత తక్కువ విద్యాదీమ 3500 వచ్చింది. తర్వాత ఏం చేస్తుంటారమ్మా మీరు? దానికి కూడా 10,000 వస్తుంది కదమ్మా, సంవత్సరానికి 10,000. రెండు సార్లు వచ్చిందా మొత్తం మన ప్రభుత్వం వచ్చే కన్ని పథకాలు కలిపి మీకు సుమారుగా 72,242 రూపాయలు వచ్చింది. మంచి 59,000 ప్లస్ 13,000 అమ్మవారికి సంవత్సరానికి కలిపి అన్ని పథకాలు అందుతున్నాయి. మళ్ళీ జగన్ గారిని ఆశీర్వదించడం మహాలక్ష్మి అంటే మీరేనమ్మా, పెన్షన్ వస్తుందమ్మాకి దర్శిస్తున్నారా, అందుతున్నాయి కదమ్మా. ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సబ్బవరం మండలం మల్నాయుడుపాలెం గ్రామ పంచాయతీలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇంతకు ముందే సుమారుగా ఒక 15-20 రోజుల క్రితం ఒకరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. మళ్ళీ అనివార్య కారణాల వల్ల మిగతా గ్రామాలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా అందరికీ కూడా మేలు జరిగింది. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా అన్ని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మా ఇంటి వద్దకే వస్తున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా కొంతమంది నిజంగా అర్హులై ఉండి కూడా కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరైనా మిగిలిపోతే వారి తాలూకా డేటా కూడా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా క్లియర్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే మేము చేశామో అది చెప్పడమే కాకుండా అర్హులై ఎవరైనా మిగిలిపోతే వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళకి కూడా కార్యక్రమాలు అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. స్థానిక నాయకులు, స్థానిక సర్పంచ్ అయినటువంటి భువన గంగునాయుడు దేవడమ్మ గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ కనకరాజు గారు, అలాగే వైస్ సర్పంచ్ అయినటువంటి తాతబాబు గారు, ఇతర పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు స్థానిక ఎంపీపీ బాకం సూర్యకుమారి గారు, అలాగే అదేవిధంగా స్థానిక డిప్యూటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు గారు, గౌరవ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఇతర అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.